ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀ ಮಹಾಕಾಲಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಮಹಾಸರಸ್ವತಿ ನಮೋ ನಮಃ ಗುರುರ್ ಬ್ರಹ್ಮ ಗುರುರ್ ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ధనస్సు రాశి వారికి ఈ శుభాకృత నామ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ శుభాకృత నామ సంవత్సరం ధనస్సు రాశి వారికి అనుకూలంగా లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే ధనస్సు రాశి వారికి గురువు ఈ సంవత్సరము లాభస్థానంలో లేకుండా నష్టస్థానంలో ఉన్నాడు. అంటే లాభంలో లేడు, నష్టం చేసేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. గురుబలం చాలా తక్కువగా ఉంది. గురుబలం తక్కువ ఉండడం వలన ధనస్సు రాశి వారికి కుటుంబ విషయాలకు వస్తే కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు. నీ మాట ఎవరు ఏది చెప్పినా వినకపోవడం. ఒక సందర్భానికి వస్తే ఇంట్లో తల్లిదండ్రులు కూడా ధనస్సు రాశి వారి మాట వినకపోవడం అని జరుగుతూ ఉంటుంది. అన్నదమ్ములే కావచ్చు, మిత్రులే కావచ్చు, బంధువులే కావచ్చు, ఏది చెప్పినా మీ మాటను పట్టించుకోవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. వ్యాపార విషయానికి వస్తే ధనస్సు రాశి వారికి వ్యాపారంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ధనస్సు రాశి వారు వ్యాపారాన్ని తగు జాగ్రత్తలు తీసుకొని వ్యాపారం చేయవలసి ఉంటుంది. పెట్టుబడులు అనవసరంగా పెట్టకూడదు. లాభం కోసం చూసి నష్టానికి ముందుకు పోకూడదు. ఎవరెన్ని చెప్పినా సరే దీనిలో పెట్టుబడి పెట్టండి, మీకు అధిక లాభం వస్తుందని ఎవరైనా చెప్పినా వారి మాట వినకుండా ఉండండి. ఒకవేళ వారి మాట విని దాని గనక పెట్టుబడి పెట్టినట్టయితే ఖచ్చితంగా మోసపోయే అవకాశం ఉంటుంది. ధనస్సు రాశి వారికి వ్యాపారం విషయంలో అనుకూలంగా లేదు కాబట్టి ఎవరు ఏమి చెప్పినా వినకుండా మీ మనస్సాక్షి చెప్పినట్టుగానే మీకు ఇది కరెక్టు అంటేనే దానికి ముందుకు వెళ్ళండి. ఎవరి మాట విని పని చేయకండి. మీకు అనుకూలంగా ఉందంటేనే ఆ పనిని మొదలుపెట్టండి. వ్యాపార విషయంలో కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పబోతున్నాము. అదేవిధంగా విద్యా విషయానికి వస్తే విద్యార్థులు ధనస్సు రాశి వారికి అనుకూలంగా లేదు కాబట్టి విద్యా విషయానికి వస్తే కొద్దిగా జాగ్రత్తగా చదువుకోవాలని కోరుకుంటున్నాము. మీరు అనుకున్నటువంటి ఫలితాలను పొందకపోవచ్చు అని కూడా చెప్పొచ్చు. కొద్దిగా జాగ్రత్తగా చదువుకున్నట్టయితే విద్యా సంస్థల్లో ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఇబ్బందులు, విద్య విషయంలో ఇబ్బందులు, కుటుంబ విషయంలో కూడా ఇబ్బందులు కలిగే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ చేసే వారికి మాత్రం కొద్దిగా ఫలితాలను అనేది మామూలుగా సామరస్యంగానే ఉంటాయి. వారు అనుకున్నట్టుగా లాభం పొందలేకపోయినా వచ్చిన దాంట్లో సరిదిద్దుకుందాములే సరిపోతుందిలే అనుకుంటేనే మాత్రమే మీకు మంచి జరుగుతుంది. దీనికన్నా ఎక్కువ లాభాలు ప్రయత్నం చేస్తే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు అనవసరమైనటువంటి ఖర్చులకు అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్తగా ఉంటే మంచి జరుగుతుంది. అదేవిధంగా ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరము వాహన ప్రమాదాలు కలిగే అవకాశం, అనవసరమైనటువంటి గొడవలు మీదికి రావడం, అదేవిధంగా కోర్టుకు సంబంధించిన విషయాల్లో ఇంకా ముందుకు వెళ్ళడం, అదేవిధంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ సంవత్సరం అయిపోతుందిలే అని అనుకునేది కూడా పెండింగ్లో పడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ధనస్సు రాశి వారు ఖచ్చితంగా దేవతార్చన చేసుకోవడం చాలా మంచిది. వీలైనంత వరకు మీ ఇంటి దైవం ఏదైతే ఉందో, మీ ఇష్టదైవం ఏదైతే ఉందో ఆ దైవానికి ఆరాధన చేసుకోండి. ఈ ధనస్సు రాశి వారికి మంచి ఫలితాలు కూడా పొందే అవకాశం తప్పనిసరిగా దైవ దర్శనం చేసుకోవడం వలన ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.